వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయణపేటలో. మెదక్ జిల్లా రామాయణపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 100 రోజులకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో డివిజన్ సాధనా సమితి సభ్యులు అఖిలపక్షం నాయకులు భిక్షాటన చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రామాయణపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని, ప్రకటించేంత వరకు తమ దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చొరవ తీసుకుని రామాయణపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించే వరకు కృషి చేయాలని, ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. డివిజన్ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 100 రోజులు వచ్చింది. 100 రోజులు గడిచినా కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఈరోజు రామాయణపేట పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో రామాయణపేట ప్రజల ఆధ్వర్యంలో ఇలా భిక్షాటన అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి నిన్న పక్కకే మరి ఎమ్మెల్యే గారు వచ్చి మరి అంబేద్కర్ గారి విగ్రహం భూమి పూజ చేయడం జరిగింది. మరి ఇక్కడనే పక్కకే మేము రెవెన్యూ డివిజన్ గురించి ఉద్యమం చేస్తున్నాం కానీ ఆమె కనీసం కన్ను తిప్పి కూడా మమ్మల్ని చూడలేకపోయింది. మరి ఎమ్మెల్యే గారు ఒకటే ఒకటి చెప్తున్నాము, మరి కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్కి రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని చెప్తున్నారు. మరి అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ అవుతుంది కానీ మరి మన జిల్లాలో ఎందుకైతే లేదు, అంటే దాంట్లో కూడా మనం వెనుకబడి ఉన్నామని చెప్పి మెదక్ పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మన ఎమ్మెల్యే గారు అన్ని పనులలో వెనుకబడే ఉన్నది. అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులు కానీ ఎస్పీ ఆఫీసులు కానీ ఓపెన్ అవుతున్నాయి కానీ మన మెదక్ జిల్లాలో మాత్రం ఏది అవడం లేదంటే మన ఎమ్మెల్యే గారు పూర్తిగా చేత కాకుండా అయింది. కాబట్టి ఆమె చేతగాంతనాన్ని విరమించుకొని మా రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని చెప్పి ఈ రామాయణపేట పట్టణ ప్రజలందరం కూడా విజ్ఞప్తి చేసి వేడుకుంటున్నాము. దయచేసి మా రామాయణపేట ప్రజల చిరకాల కోరిక మేరకన్నా మీరు రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఉద్యమం గురించి చేసిన నిరాహార దీక్ష 100 రోజుల్లో భాగంగా ఈరోజు ఈ రాష్ట్ర గవర్నమెంటే కానీ స్థానిక నాయకులు కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్పందించకపోవడం పట్ల ఈరోజు 100 రోజుల భాగంగా ఈరోజు మన భిక్షాటన కార్యక్రమం చేపడడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఒక చూసుకున్నట్టయితే రోజు మనం ఇక్కడ 100వ రోజు అవుతుంది. రోజు నిన్న కానీ ఎమ్మెల్యే గారు నిన్న ఇక్కడ పక్కకే వచ్చింది, కనీసం వాళ్ళ రెస్పాన్స్ లేదు. కనీసం వీళ్ళు ఏం చెప్తున్నారంటే కేసీఆర్ రాగానే ఇస్తామంటారు, అలాగే ఇంకో లోకల్ నాయకులు చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారని మరి కనీసం మేము అక్కడికి వచ్చి టెంట్లోకి వచ్చి మరి మేము ఇక్కడ ఆల్రెడీ డిసిషన్ అయిపోయింది, మేము ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేస్తాం మరి ఇక్కడ చెప్పేసి మాకు కూడా ఇబ్బంది ఉండదు కదా. ఎందుకంటే ముఖ్యంగా చెప్తున్నాం రాబోయే రోజుల్లో ఎక్కడికైనా వెళ్తాం. ఇప్పుడు ఈరోజు 100 రోజులు, 100 కాదు 200 రోజులు కానీ 300 1 ఇయర్ అయినా మేము చేస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళకు రాజకీయ సమితి ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నాం.